మనిషిగా పుట్టిన తర్వాత మన సంస్కారం తెలియజేయడానికి గీటు రాయిగా రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మన మధ్య లేనటువంటి పెద్దల్ని గుర్తు చేసుకోవటం రెండు మన మధ్య ఉన్న పెద్దల్ని గౌరవించుకోవటం ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజున నా సమక్షంలో నా చేతుల మీదగా జరగడం అనేది నాకు చాలా చాలా సంతృప్తిగా ఉంది ఒకటి రావులవి గారిని అందరం మా అనుభవాలతోటి వారిని గుర్తు చేసుకోవటం అది వారికి మనం ఇచ్చే నివాళి గౌరవం అలాగే పెద్దలు దాసరి నారాయణరావు గారికి ఈ జాతీయ పురస్కారం వారికి ఇచ్చే ప్రయత్నం చేయటం అన్నది అది ఒకటి చాలా చాలా సంతృప్తిగా ఉంది అది పెద్దల్ని గౌరవించుకునేటువంటి ప్రక్రియ వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు వారు త్వరగా కోలుకోవాలని మళ్ళీ మన మధ్యకు రావాలని ఇలాంటి ఫంక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చేస్తారని ఆశాభావంతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆరోగ్యం త్వరగా చేకూరాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజున రావులంగ గారికి దాసరి గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవచ్చు వస్తుంది ఈనాటిది కాదు గీత ఆర్ట్స్ ప్రారంభ దశలో అంటే రెండవ సినిమాకి దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారు మా ఊళ్ళో మహాశివుడు ఆ రోజు నుంచి వారి అనుబంధం కుటుంబ పరంగా కానివ్వండి సినిమా పరంగా కానివ్వండి అత్యంత బలీయంగా పెనవేసుకుపోతూ వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ అల్లు రావులయ్య గారి అవార్డు అల్లు రావులయ్య గారి అవార్డు శ్రీ దాసనారాయణరావు గారికి ఇవ్వటం అనేది అది చాలా సముచితం అది చాలా అందరికీ సంతృప్తి గొప్ప విషయం ఆయన గీతార్ట్స్ ఈ రోజుకి ఇంత అద్భుతంగా వెళుతుంది ఈ రోజుకి నెంబర్ వన్ సంస్థగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది అంటే దానికి కారణం శ్రీ దాసరి నారాయణరావు గారు ఆనాడు వేసినటువంటి పునాది అని నేను భావిస్తున్నాను సుబ్బు నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట ఏ టైంకి గుర్తులేదు సుబ్బు 5 అనుకుంటా అదే మరి 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది